తెలంగాణలో ఎలక్షన్ల కోసం ప్రచార పర్వం ముగియటంతో ప్రతి పార్టీ తమకు తాము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారనే దానిపై ఇప్పటికే పలుమార్లు సర్వేలు జరిగిన రీసెంట్ గా ప్రిస్మ సంస్థ తెలంగాణలో సర్వే చేపట్టింది. ప్రిస్మ సంస్థ నివేదిక ప్రకారం మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 70 నుంచి 76 సీట్లు లభిస్తాయని, మరోపక్క నేషనల్ పార్టీ కాంగ్రెస్ కు 34 నుంచి 39 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతో పాటు రాష్ట్రంలో సరైన నాయకత్వం లేదనే భావన ప్రజల్లో ఉండటమే సీట్ల సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తుంది. ఇక మరోవైపు బీజేపీ దుబ్బాక హుజూరాబాద్ వంటి ఉప ఎన్నికల్లో గెలుపు సాధించి పార్టీ శ్రేణులు జోష్ పెంచినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బీజేపీకి 3 నుంచి 4 సీట్లతోనే ప్రిస్మ సర్వే అంచనా వేసింది. ఇక హైదరాబాద్ పాతపత్రిలో రాణిస్తున్న ఎంఐఎం 7 వరకు సీట్లను గెలుపొందే అవకాశం ఉందని ప్రిస్మ సంస్థ సర్వేలో తేల్చింది. మొత్తం మీద రాష్ట్రంలో బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అత్యధిక బలంతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 70కి పైగా సీట్లను గెలుపొంది మరోసారి అధికార పీఠాన్ని ఎక్కుతుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఈ సర్వే నివేదిక వెల్లడిస్తుంది. ఏదేమైనా అన్ని పార్టీలు ఒక్కసారిగా ప్రచార పర్వాన్ని ముగించుకొని ఇక 30వ తారీఖు ఎలక్షన్ కు రెడీగా ఉన్నాయి. ఇక ఓటర్ మహాశైలి ఏ పార్టీకి పగ్గం కడతారో అధికారాన్ని కట్టబెడతారో కొన్ని రోజుల్లో తేలనుంది.